March 31st వచ్చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ ఒక ఫైనల్ చెక్ మనం చేసుకోవాల్సింది అయితే ఉంది. అది ఏంటి అంటే మన టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎవరైతే 5 lakhs సరౌండింగ్లో ఉన్నారో, అంటే లైక్ 4 lakh 90 పెట్టుకొని ఓకే నేను 10,000 బఫర్ పెట్టుకున్నాను కదా నా ట్యాక్స్ జీరో, లేదా 4 lakh 80లో ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీ టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఇంకా 4 lakh 90, 4 lakh 80లోనే ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అదేంటండి, మేము మా కంపెనీకి ఆల్రెడీ చెప్పేసాం మా కంపెనీ మంచి ట్యాక్సే తీసుకోలేదు కదా మేమెందుకు టెన్షన్ పడాలి అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ సిట్యువేషన్లో ప్రాబ్లం అవుతుందో. ఇప్పుడు జూన్లోనో జూలైలోనో మన కంపెనీ ఏంటంటే మనల్ని అడుగుతుంది, బాబు ఇది నీ జీతం కదా, నీ శాలరీ వచ్చి 7 lakhs ఎంత ఉన్నది, నువ్వేమన్నా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నావా సో దట్ నీ ట్యాక్స్ని తగ్గించుకోవాలనుకుంటున్నావా అని. మనం జూన్లో ఏంటంటే చక్కగా మన కంపెనీకి నేను ఎల్ఐసీలో ఎంత పెట్టాలనుకుంటున్నాను, మ్యూచువల్ ఫండ్లో ఎంత పెట్టాలనుకుంటున్నాను, హౌస్ రెంట్ రిసీట్ ఇంత, సెక్షన్ 80D అంటే లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇంత, ఇవన్నీ చెప్పేస్తాం బాగానే ఉంది. కంపెనీ క్యాలిక్యులేట్ చేస్తుంది నీ టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ వచ్చేసి 4,90,000. మనం ఏంటంటే హమ్మయ్యా 5 లక్షల కిందకు వచ్చేసాం కదా, జీరో ట్యాక్స్, అన్ని నెలలు జీరో ట్యాక్స్, ఏం కట్ అవ్వదు, అయిపోయింది, బాగానే ఉంది. జూలైలోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడుగుతుంది ఐటీఆర్ ఫైల్ చేయండి అమ్మా అని చెప్పేసి. అంటే మనం వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏంటంటే మన వాల్యూస్ అన్ని చూపిస్తుంది, అంటే మనం ఏం ఇన్వెస్ట్మెంట్స్ మన కంపెనీకి డిక్లేర్ చేసాం, మన కంపెనీ మనకు జీతం ఎంత పే చేసింది అని చెప్పేసి. అక్కడ మనం చూసుకున్నట్టయితే కొన్నిసార్లు 4 lakh 90 ఉండదండి, కంపెనీ ఏదైతే మనకు సంవత్సరం అంతా చూపించిందో 4 lakh 90 ఉండదు. అక్కడ చూసుకున్నట్టయితే ఒక 5 లక్షలు 10,000 ఉండొచ్చు. 5 లక్షలు 10,000 ఉండడమే కాకుండా మనల్ని ఇంత ట్యాక్స్ కట్టు అని కూడా చూపించవచ్చు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, లెట్స్ సే మీకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నది, మీకు తెలియదు అది ఉన్నట్టు, మీ నాన్నగారు మీ అమ్మగారు మీ పేరు మీద వేస్తారో అనుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్ మీద మనకు కొంత ఇంట్రెస్ట్ అనేది వస్తుందా, ఆ ఇంట్రెస్ట్ మరి మన మీద లోడ్ అవుతుంది కదా. మనం చూసుకోలేదు అనుకోండి, మనం 31st లోపల చూసుకోకపోతే మన 4 lakh 90 ఉన్నది ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్లన్నీ కలుపుకుంటూ వెళ్ళిపోయి ఒక 20,000 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఏమైంది, మీ టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత అయింది, ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ అయితే ట్యాక్సిబులే కదా. సో 4 lakh 90 + 25 lakh 10 అయిపోయింది. మనం జూలైలో చూసుకుంటాం కానీ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, 31st March ఎండ్ అయిపోతుంది. సో ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఈ ఇయర్లోని మీరు కంపెనీకి చెప్పిన ఇన్వెస్ట్మెంట్స్, కంపెనీ నుంచి మీకు వచ్చిన జీతం కాకుండానా ఇంకేదన్నా అడిషనల్ ఇన్కమ్ మీకు వచ్చిందా చూసుకోండి. జనరల్లీ ఈ ఇంపాక్ట్ ఎక్కడ వస్తుంది అంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ కానీ, సేవింగ్స్ డిపాజిట్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ కానీ, రికరింగ్ డిపాజిట్స్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ కానీ, ఇంకా ఏదైనా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కంపెనీ మనకి ఇస్తుంది కాకుండా ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి ఎంత వస్తుందో మనకు తెలియదు, సో మనం కంపెనీకి చెప్పలేం. సేవింగ్స్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో మనకు తెలియదు, మన కంపెనీకి చెప్పలేం. రికరింగ్ డిపాజిట్ కూడా సేమ్, లేదా ఇంకా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏవైతే ఉన్నాయో అవి మనకు తెలియదు, సో మనం కంపెనీకి చెప్పలేం. మనం కానీ కంపెనీకి చెప్పేస్తే కంపెనీ అవి కూడా కన్సిడర్ చేసి క్యాలిక్యులేట్ చేసేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అసలు ఎంత వస్తుందో మనకే తెలియదు కదా. ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తాం స్టార్టింగ్లోని, ఇయర్ స్టార్టింగ్లోని, అది మధ్య వరకు ఉంటుందా ఎండింగ్ వరకు ఉంటుందా మనకు తెలియదు, తెలియకుండా మనమైతే ఇవ్వం. సో ఈ ప్రాబ్లం అవాయిడ్ చేయాలి అంటే 31st లోపల ఎందుకు అవాయిడ్ చేయాలండి అంటే, మనం ఏదన్నా డబ్బులు ఇప్పుడు మనం ఒక మ్యూచువల్ ఫండ్లో డబ్బులు వేసాం, ఎందుకు వేస్తాం, ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో నాకు వచ్చిన జీతంలోంచి నేను 1 లక్ష రూపాయలు మ్యూచువల్ ఫండ్లో వేసాను, సో నా ట్యాక్సబుల్ ఇన్కమ్ 1 లక్ష రూపాయలు తగ్గించేయండి, 80C 150,000 మీరు ఎగ్జెంప్షన్ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ మనకు అవకాశం ఇచ్చింది. సో అది ఎప్పుడు, ఫైనాన్షియల్ ఇయర్ లోపలే వేయాలి. ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, March 31st లోపల ఎండ్ అయిపోతుంది. సో March 31st లోపల మీరు ఒక్కసారి మన అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, కంపెనీ మనం కంపెనీకి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చి ఇది నీ టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అని చెప్పిన దాని తర్వాత అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి మీకు ఏమన్నా కొంచెం డబ్బులు వచ్చాయా చూసుకోండి. వస్తే వాటిల్ని అవి ట్యాక్సిబులా కాదా, అవి ట్యాక్సిబుల్ అయితే కంపెనీ మీకు చూపించిన టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 4 lakh 90,000కి యాడ్ చేయండి. అది యాడ్ చేసిన తర్వాత 5 lakhs దాటింది అనుకోండి, మీకు ఎక్కడైతే గ్యాప్ ఉందో, ఓకే నేను ATC లో నాకు ఒక 30,000 గ్యాప్ ఉంది, ఆ 20,000 అక్కడ పెట్టేయండి. పెట్టకపోతే ఏమవుతుందండి, జూలైలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్తారు బాబు నీ టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 4 లక్షల 90,000 కాదమ్మా, నీ టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 5 లక్షల 10,000 అమ్మా. మరి ఏం చేయాలండి, ఏం చేస్తావమ్మా, ట్యాక్స్ కట్టేస్తావు. ఎంత, 12,500 కట్టాలి, మీకు తెలుసు కదా ట్యాక్స్ రెజీమ్ 1 అయితే 5 lakhs వరకు, 2 lakh 50,000 నుంచి 5 lakhs వరకు 12,500 ప్లస్ 5 lakhs నుంచి మనకి నెక్స్ట్ ఎంత బ్రాకెట్ అయితే ఉందో అవన్నీ కలిపేసి ఒక 15,000-16,000 నువ్వు ట్యాక్స్ కట్టేయాలమ్మా. మరి ఇదంతా అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, March 31st లోపల ఒక్కసారి మనం ఇంకా 5 lakhs కన్నా తక్కువలోనే ఉన్నామా చూసుకొని, 5 lakhs కన్నా తక్కువలో లేకపోతే ఏముంది మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయగలమా అది యూస్ఫుల్లా అని చూసుకొని మనం పేసేస్తే ఆబ్వియస్లీ అప్పుడు చూసినప్పుడు ఓకే ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేసాడు 31st లోపలే విత్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయరే చేసేసాడు కాబట్టి తనకేంటంటే ఇంకా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చేయచ్చు అని ఉంటుంది. కాబట్టి ఒక్కసారి
ఇవాళ ఇది వర్కింగ్ డేస్ కాబట్టి థర్స్డే అండ్ ఫ్రైడే, సాటర్డే సండే ఉంది కదా, కొంచెం ఓపిక చేసుకొని ఆ సేవింగ్స్ ఇంట్రెస్ట్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ లేదా ఎనీ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయో చూసుకొని అవన్నీ యాడప్ చేసుకొని మీ టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్కి అది 5 lakhs నుంచి దాటుతుందా లేదా అని చూసుకొని 5 lakhs కన్నా దాటినట్టయితే మీకు ఎందులోనన్నా గ్యాప్ ఉంటే, అంటే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ రాగలిగిన దాంట్లో ఎందులో ఉన్న గ్యాప్ ఉంటే ముందు ఎలాగైతే మీరు ఇన్వెస్ట్ చేశారో 5 lakhs కిందకి తేడం కోసం ఈ కొంచెం అమౌంట్ని కూడా ఇన్వెస్ట్ చేసుకొని చూసుకోండి.